కాళహస్తిలో స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ. చిత్తూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చక్రాల ఉష ఈ స్వయంభూ స్వామి ఆకలి బాధలు తెలుసుకుని ప్రజాసేవే పరమవాదిగా భావిస్తూ ప్రతిరోజు ఆకలి అన్నవారికి లేదనకుండా నిత్య అన్నదానం స్వయంగా స్వామి నిర్వహిస్తూ గోశాల నడుపుతూ అనునిత్యం గోవుల నుంచి పాలు సేకరించి శ్రీకాళహస్తి ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు దేవస్థానానికి అనాథలకు అభాగ్యులకు హాస్టల్ పిల్లలకు పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా భోజనం మరియు పౌష్టికత కలిగించే పాలను దానంగా అందిస్తున్నారు. స్వయంభూలింగ స్వామి ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చక్రాల ఉష. పలువురు సేవలో ముందుండే వ్యక్తుల్ని మహోన్నత వ్యక్తుల్ని కూడా మరిస్తూ మనం కూడా ఓటా భక్తిలాగా అంతో ఎంతో వాళ్ళకి మనం కూడా సహాయం మనం కూడా మన చేతులు ఇవ్వగలిగితే వాళ్ళు చాలా పది మందికి సహాయపడుతుంటారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో సుఖబ్రహ్మాశ్రమం దగ్గర మన స్వామివారి ఆశీర్వాదంతో శ్రీకాళహస్తీశ్వర జ్ఞానకృష్ణ అమ్మగారి ఆశీర్వాదంతో ప్రతిరోజు కరోనా సమయం ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. అయినప్పటికీ కూడా వీరు ప్రతిరోజు 150 మంది తక్కువ లేకుండా ఉన్న వ్యక్తులకి అంటే హోటల్స్ లేవు తినడానికి తిండికి లేకుండా చాలామంది అవసరం పడుతున్నారు. అటువంటి వారందరికీ కూడా చేయుతున్నట్టు వీరే స్వయంగా వండుతూ మళ్ళీ మన శ్రీకాళహస్తి పట్టణంలో గిరిజన కాలనీలు అనేటివి అక్కడక్కడ ఉన్నాయి అక్కడందరికీ అక్కడ కూడా వీరే స్వయంగా వెళ్ళి భోజనాలంతా కూడా సప్లై చేస్తూ ముఖ్యంగా గోశాల ఉంటుంది గోశాలలో వీరు మిత్రబృందం అంతా కూడా పాలన సేకరించి మన ఏరియా హాస్పిటల్లో నిరుపేదలు రోగులకి ప్రతిరోజు కూడా సప్లై చేస్తుంటారు. అదేవిధంగా మామూలుగా